హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మా మిర్చి తోటలో మేము వేసిన కూరగాయలని చూపిద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ పెద్ద పెద్ద తోటలు ఏం కాదు, చిన్న కొన్ని మొక్కలు మేము ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. మ్యాక్సిమం వ్యవసాయం చేసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తోటల దగ్గర ఎంతో కొంత కొన్ని మొక్కలు అని వేస్తారు, మేము కూడా అలాగే వేసి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసా. ఇది టమాటా చెట్లకి మేము అరేంజ్ చేసాం ఇలాగ, ఎందుకంటే మిర్చి తోటకు తడి పెట్టినప్పుడు ఇవి ఈ రకంగా కట్టడం వల్ల కాయలు కింద ఉండి తడి తగలకుండా కాయలు పాడవకుండా ఉంటాయి, బాగుంటాయి, కాపు కూడా కొంచెం ఎక్కువ వస్తుందని ఇలా ప్రయత్నించాను. ఎవరైనా ఇలా ఇప్పుడైనా ట్రై చేశారా? ప్లీజ్ కామెంట్. అంతేకాకుండా చుట్టూ ఇలా మొక్కజొన్న కర్రలు వేసాం, అంటే చాలా తక్కువ వేసాం, తెలీదు ఇంత వేయాలని, చాలా తక్కువ వేసాం. ఇవి మా మిర్చి తోటలో ఉన్న టమాటా కాయలు వేసుకున్నాం, ఇప్పటికే కాపు వచ్చింది, వేసి చాలా రోజులు అవుతుంది. ఇవి చిన్న పందిరేసి పందిరికి ఈ టమాటా చెట్టు అనేది పెట్టడం జరిగింది, ఎందుకంటే మిరపతోటలు తడి రెగ్యులర్గా తడి పెడతా ఉంటుంది కాబట్టి ఇవి తడవకుండా ఒక పందిరి లాంటిది వేసి కట్నం పైకి కాయలు పాడవకుండా ఇలా అయితే బాగుంటుందండి. కట్టండి. ఇక్కడున్న అనపు చెట్లు కాయలు చాలా ఉండాలి కానీ లేవు, ఒకటే కాయ దొరికింది నాకు, దగ్గర దగ్గర 10-15 కాయలు దాకా ఉండాలి, అవి ఎవరో కోసుకొని పోయారు. లాస్ట్కి నేను అదంతా ఎదిగితే నాకు ఒక్క కాయ దొరికింది, అంత మటుకు కోసుకొని వచ్చేసా.
నేను మళ్ళీ ఎతికితే ఇంకొక చిన్న కాయ దొరికింది, కానీ చాలా చిన్నగా ఉంది అది. ఇది కూడా ఉంటే ఎక్కడ కోసుకొని పోతారని చెప్పి దాన్ని కూడా కోసుకొని వచ్చాను, లేకపోతే అది కూడా మిగల్సరని చెప్పి కోసుకొని వచ్చేసి. చూసారా ఎంత చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, కొబ్బరికాయ సైజ్ అంత ఉంది ఆ కాయ, కానీ కోసుకొని వచ్చేసాను ఉంచడం ఇష్టంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.